హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మతో వంట. మేము ఇవాళ చేసుకునే రెసిపీ కాకరకాయ చట్నీ. కాకరకాయ ముక్కలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత ఈ విధంగా కాకరకాయ ముక్కల నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఉంచేసుకొని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాండీలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తాలింపు వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూనె చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని అందులోకి వేసుకోవాలి. ముక్కలు చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు పిండుకోవాలి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 4 స్పూన్ల కారం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. నాలుగు స్పూన్ల అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకుని మంచిగా కలిపేసుకుంటే కాకరకాయ చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.